నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఇదేం కర్మరా రాష్ట్రానికి లేదా ఇదేం కర్మ రాష్ట్రానికి అనేటటువంటి కొత్త నినాదంతో తెలుగుదేశం పార్టీ ప్రజలకు కొడుతోంది అయితే సహజంగా వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పటికే బాదుడే బాదుడు వంటి కార్యక్రమం ఉంది కదా మళ్ళీ ఈ కొత్త నినాదం దేనికి దానికన్నా ఇదేం వినూత్నంగా ఉండబోతోంది దీనివల్ల ఏం ప్రయోజనం కలగబోతోంది అనేటువంటి అంశాల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఏంటి అసలు మీ విశ్లేషణ ఏంటి ప్రజల మనసుల్లో ఏదైతే గూడు కట్టుకొని ఉందో దాన్నే ప్రతిబింబిస్తా అయ్యన్న పాత్రుడు గారు సూచించిన పేరు అది అంటే ఇదేం కర్మ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ కాన్సెప్ట్లో చేసిన తర్వాత దానికి ఆయన కొంచెం సవరణ చేసి ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి వాస్తవంగా ఇవాళ ఒక్క ఛాన్స్ పేరిట జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన అవకాశం ఇచ్చి ఆయనకు అధికారం కట్టబెట్టి అఖండమైన మెజార్టీతో అధికారం కట్టబెట్టి మూడున్నర సంవత్సరాలు గడిచేటప్పటికి ప్రభుత్వం పాలనా తీరేట్లా ఉంది ప్రజల్లో ఏ భావన అవుతా ఉందని దాన్ని ప్రత్యేకంగానే ఇప్పుడు ఎంచుకున్న నినాదాన్ని మనం చూడాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు చాలా వాగ్దానాలు చేశారు యువతలో చాలా ఆశలు కల్పించారు రాష్ట్రానికి ఒక అద్భుతమైన భవిష్యత్తు కల్పించగలను అని చెప్పని నమ్మించారు ప్రజల్ని అన్నీ అంటే తెల ఆనాడు ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక అసమర్థతతోటి కేంద్రం నుంచి విభజన చట్ట హామీలు సాధించలేకపోతుందని చెప్పారు అదే సందర్భంలో ప్రజల మీద నిత్యం ధరలు మోపుతా అంటే ఆర్టీసీ ఛార్జీలు కరెంటు ఛార్జీలు పెంచకున్నా కూడా పెంచారు అని చెప్పని చెప్తా ప్రజల్లో అంటే ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భావన పెంచగలిగారు తనకు అనుకూలంగా ఓట్లు వేయించుకోగలిగారు పరిపాలనకు వచ్చిన తర్వాత ఈయన పరిపాలన తీరేట్లా ఉంది కేంద్ర ప్రభుత్వంతో ఎంత సమర్థంగా కొట్లాడి విభజన చట్ట హామీలు సాధించగలుగుతున్నారు ఎన్నికలకు ముందు యూనివర్సిటీల చుట్టూ కాలేజీల చుట్టూ తిరిగి యువతను సమీకరించి యోబేరీ పేరిట సదస్సులు పెట్టి ప్రత్యేక హోదా ఆవశ్యత గురించి ప్రత్యేక హోదా సాధించినప్పుడు రాష్ట్రానికి ఎటువంటి భవిష్యత్తు ఉంటుంది ఏ విధంగా పారిశ్రామికీకరణ పెంచగలుగుతాము ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ చూసే విధంగా ఏ విధంగా చేయగలుగుతాము దానివల్ల అంతిమంగా రాష్ట్రం నుంచి వలసలు లేని రాబోయే తరాలు ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగం చేసుకునే పరిస్థితులు యువతలో నిరుద్యోగత అనేది లేకుండా ఒక అద్భుతమైన భవిష్యత్తు నేను కల్పించగలుగుతాను అని చెప్పని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు రెండు లక్షల ముప్పై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నాకు అధికారం కట్టపెట్టినప్పుడు ఇమ్మీడియట్గా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి యువతకి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వేలు డిఎస్సిల ద్వారా టీచర్ నియామకాలు చేసినా కూడా ముప్పై తొమ్మిది వేల ఖాళీ నుండి పంతొమ్మిది వేల నియామకాలు చేశారు నాకు అవకాశం ఇవ్వండి ఒక ఛాన్స్ తోటి నాకు కనుక అధికారం కట్టబెట్టినప్పుడు నేను రావడంతో ఆ ఇరవై వేల పోస్టులు భర్తీ చేస్తాను ఇక్కడి నుంచి రిటైర్ అయ్యే ప్రతి పోస్టు కూడా ప్రతి సంవత్సరము జనవరిలో జాబ్ క్యాలెండర్ ఒక క్రమం తప్పకుండా డిఎస్సి కండక్ట్ చేసి నేను నియామకాలు చేస్తానని చెప్పారు మూడున్నర సంవత్సరాలు గడిచింది నిరుద్యోగ యువత ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు రెండు లక్షల ముప్పై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిన ఆయన కేవలం తొమ్మిది వేల ఎనిమిది వందల ఉద్యోగాలతో జాబ్ కాలెండర్ రిలీజ్ చేశారు ఈ జాబ్లెస్ క్యాలెండర్ మాకెందుకు అని చెప్పని యువత ఆందోళన చేయడానికి రోడ్డెక్కితే అటెంప్ట్ కేసులు పెట్టి వాళ్ళని మీద కేసులు బుక్ చేసి జైల్లో పెట్టడం జరిగింది కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా వైఫల్యాలు ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లు పెరిగిన నిత్యావసరాల ధరలు అధికార పార్టీ వాళ్ళు సాగిస్తున్న ఆక్రమణలు అరాచకాలు దౌర్జన్యాలు దాడులు పోలీసుల్ని ఒక ప్రైవేట్ ఆర్మీగా మలుచుకొని ప్రతిపక్ష పార్టీలని వాళ్ళ రోజువారీ రాజకీయ కార్యకలాపాలు కూడా నియ జరుపుకోకుండా నిర్దేశిస్తా వాళ్ళని నియంత్రిస్తా వాళ్ళ మీద ముందస్తు అరెస్టులు ధర్న వాళ్ళ మీద చార్జీలు అక్రమ కేసులు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన రాష్ట్ర స్థాయి నాయకత్వం అందరి మీద కూడా కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్న తీరు ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఒక విముఖత అవుతుంది వాస్తవం అదే సందర్భంలో మిగులు కరెంటు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని గత ఎండాకాలం నాటికి వచ్చేటప్పటికి విపరీతమైన కరెంటు సంక్షోభంలోకి దారితీసింది కరెంటు కోతలతో సతమతమయ్యారు ఏడు సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు ఇంటి పన్ను పెంచారు రేషన్ సరుకులు పెంచారు పక్క రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు పది రూపాయలు అధిక పక్క రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు పది రూపాయలు అదనంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయి వాళ్ళ ఇసుక ధర పెరిగింది సిమెంట్ ధర పెరిగింది స్టీల్ ధర పెరిగింది సామాన్యుడు తాగే లిక్కర్ ధర కూడా పెరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆనాటి ప్రభుత్వం బాధుడే బాదుడి పేరిట ప్రజల విరుస్తుంది అని చెప్పని చెప్పిన ఈరోజు తాను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాల ప్రజల జీవన ప్రమాణాలు పడి పడిపోయినాయి అనేది వాస్తవం నిరుద్యోగత పెరిగిపోతున్నది వాస్తవం కరెంటు కోతలతో రాష్ట్రం విద్యుత్ సంక్షోభంలోకి వెళ్ళింది వాస్తవం పరిశ్రమలు మొత్తం వారానికి ఒకరోజు విద్యుత్ హాలిడే ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రాసెసింగ్ యూనిట్లు మొత్తం కూడా ఫిఫ్టీ పర్సెంట్ కెపాసిటీతోటి రన్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో ఎంఎస్ఎంఈ రంగం దారుణంగా దెబ్బతింది కరోనా నుంచి కోలుకొని అప్పుడప్పుడే అడుగులేస్తున్న తయారీ రంగం ఈ కరెంటు సంక్షోభం మూలన మళ్ళీ తిరిగి అంతకంటే ఎక్కువ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు దారితీసినాయి అదే సందర్భంలో ఆరుసార్లు ట్రూ టూ అప్ ఛార్జీలు పేరు కానీ లేదు స్లాబ్ ఆర్డర్లు కుదియటం కానీ టారిఫ్ ఆర్డర్లు మార్చడం ద్వారా కానీ ప్రజల మీద విద్యుత్ భారం మోపారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఒక సంఘర్షణకు లోనవుతూ ఉన్నారు ఎట్లా మన జీవనం గడవాలి జీవన ప్రమాణాలు పడిపోతూ ఉన్నాయి అంటే మార్కెట్లో కొనుగోలు శక్తి తగ్గిపోతూ ఉంది పక్క రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నప్పుడు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా అట్టడుగు స్థాయిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా సంపద సృష్టి చేయాల్సిన దగ్గర సంపద సృష్టి చేసే సమర్థత రాఖి వాళ్ళ లక్షల కోట్ల రూపాయల అప్పులు మీద ఆధారపడే ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు యువతకి ఉపాధి లేకుండా పోతుంది ఏ విధంగా రేపటి రోజున భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్కి ఉంటుందా అని చెప్పని ప్రజలందరూ ఆందోళనగా ఉన్న దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి హిందూపురి వరకు ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఆస్తికి ఆస్తి విలువ పెరగాల్సిన దగ్గర ఇవాళ ఆస్తుల విలువ తగ్గిపోవటం నిర్మాణ రంగం కుదేలైపోవటం ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అలో లక్షణ ఎందుకు ఈ రాష్ట్రంలో ఇట్లా ఎట్లా దారితీసినాయి ఒక్క ఛాన్స్ పేరిట మనం వెనుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంత అసమర్థంగా పరిపాలన చేస్తూ ఉంది దీని పరివసనాలు మన జీవనం దెబ్బతింటుంది అని చెప్పని ఆలోచన ఆందోళన చెందుతూ ఉన్న దగ్గర అదే సందర్భంలో ప్రతిపక్ష పార్టీల మీద ఏకపక్షంగా దాడులు చేయటం పోలీసుల చేత వాళ్ళ ఒక ప్రైవేట్ ఆర్మీగా వీళ్ళ మీద ప్రయోగించి వీళ్ళ రా డే టు డే రాజకీయ కార్యకలాపాలు కూడా స్వేచ్ఛ అతనంలో జరుపుకోలేని పరిస్థితి కలిపడం సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హాలకు పాల్పడుతూ ఉంటాం అదే సందర్భంలో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వనరులని అది ఇసుక అయినా సరే లిక్కర్ అయినా సరే లేదు గ్రానైట్ లాంటివైనా సరే క్రషర్ల ద్వారా అయినా సరే అన్ని మైనింగ్ వనరులను కూడా వాళ్ళ అనుయాయులకి కట్టబెట్టడం వాళ్ళు అనుమతులు కూడా లేని అక్రమ మైనింగ్ చేసుకుంటే ఇవాళ ప్రకృతి వనరుల్ని దోచుకుంటాం దేశవ్యాప్తంగా ఇవాళ గంజాయి ఎగుమతికి ఆంధ్రప్రదేశ్ అప్రతిష్ట పాలవుతూ ఉంటాం త అదే సందర్భంలో ఇవాళ రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానంలో నిలబడటం మహిళల మీద జరుగుతున్న దాడుల్లో అగ్రస్థానంలో నిలబడటం మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న నేరాల్లో మూడో స్థానంలో నిలబడటం ఇటువంటి పరిస్థితులు అన్నీ చూసినప్పుడు నేర గణాంక వాళ్ళు ఇచ్చిన జాబితా ప్రకారం అంకెల ప్రకారం మనం చూసినా కూడా రాష్ట్రం పురోగమించవలసిన దగ్గర నుంచి రాష్ట్రం తిరోగమంలో పడిపోవటం శాంతి భద్రతల పరంగా వైఫల్యాలు తలెత్తా ఉంటాం ప్రశ్నించే ప్రతి ఒక్కరికి గొంతు నొక్కాలి అనే ఒక అప్రా అప్రజాస్వామిక విధానాన్ని ప్రభుత్వం ఎంచుకుంటున్నంత పర్యవసానంగా వాళ్ళ రాష్ట్రంలో పారిశ్రామికీకరణ దారుణంగా దెబ్బతింటాం గతంలో ప్రభుత్వ హయాలో పారిశ్రామికీకరణ గుర్తొచ్చు మనకి జాకీ పరిశ్రమ ఈరోజు అక్కడ అనంతపురంలో కొంతమంది నేతలు మేము మేపలేము మా వల్ల కాదు అని చెప్పేసి ఏకంగా పారిపోయినటువంటి పరిస్థితి ఇచ్చిన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఎకరాల భూమిని కూడా తిరిగి మీరే తీసేసుకోండి అని చెప్పేసి తెలంగాణకు పక్క రాష్ట్రం తెలంగాణకు వచ్చింది ఇక్కడ స్వాగత సత్కారాలు అక్కడ కొంతమంది తెలుగుదేశం నాయకులు ఆపే ప్రయత్నం చేయటం కానివ్వండి లేదంటే ధర్నాలు రాస్తారోకులు చేసేసి కొంతవరకు ప్రభుత్వానికి సెగ విధంగా చేసినా సరే ఎక్కడ ఫలితం అనిపిస్తుంది ఇక్కడ జాకీ గురించి మీరు ప్రస్తావించారు కదా అదే అనంతపూర్ జిల్లాలో ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ దేశంలో జైసల్మీర్ తర్వాత అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం అనంతపూర్ జిల్లా అక్కడ సహజ నీటి వనరులు లేవు ప్రజలు ఉపాధి కోసం అటు కర్ణాటకకి కేరళ వరకు కూడా వ్యవసాయ కూలీలుగాను లేకపోతే దినసర కూలీలుగా వలసలెళ్ళిపోతూ ఉన్నారు గౌరవంగా వ్యవసాయం చేసుకున్న రైతాంగం ఇవాళ కూలీలుగా మారిపోతూ ఉన్నారు నిత్యం అక్కడ నుంచి ఉమెన్ ట్రాఫికింగ్ పరంగా కూడా చూసుకున్నా కూడా ఎక్కడెక్కడో వ్యభచార గృహాల్లో అక్కడ నుంచి తరలించబడ్డ మహిళలు రిక వాళ్ళని విడిపించి తీసుకొస్తున్న కేసులు చూసుకున్నా కూడా ఎంతటి సంక్షోభ పరిస్థితుల్లో అనంతపురం జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు ఉంటున్నాయి వాళ్ళు ఎంత సంక్షోభ పరిస్థితుల్లో వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారని అర్థమవుతున్న దగ్గర అక్కడ ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు పెంచాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం విభజన చట్టం ద్వారా వచ్చిన సెంట్రల్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని అక్కడ పెట్టించారు సెంట్రల్ యూనివర్సిటీని అక్కడ పెట్టించారు అదే సందర్భంలో కియా లాంటి దేశంలో ఆనాడు గ్రౌండింగ్ అయిన అతిపెద్ద ఫారిన్ ఇన్ ఫార్ ఎఫ్డీఐని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అనంతపూర్ జిల్లాలో గ్రౌండింగ్ చేయించడం ద్వారా అక్కడ ఉపాధి అవకాశాలు పెరగడం కానీ అక్కడ ఆ ప్రాంత రా ముఖ చిత్రం మారటానికి కానీ చూసుకున్న అక్కడ ఉపాధి అవకాశాలు పెరగడానికి కానీ తద్వారా ఇన్డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పెరగడానికి కూడా ఒక ఆస్కారం కల్పించే విధంగా ఒక నిర్ణయం తీసుకుంటే ఈ ప్రభుత్వ అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకసారి ఓపెనింగ్ జరిగినా కూడా ఆ ప్లాంటుని సందర్శించడం కోసం ఆ ప్లాంట్లో మళ్ళీ తిరిగి ఓపెనింగ్ అని చెప్పిన ఒక కార్యక్రమం పెట్టి అక్కడికి వెళ్ళి అక్కడ స్థానికంగా ఉన్న పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవన్ ఆయన ఆ అంటే కియా ఇండియా యజమాన్ని ఇష్టారీతిన బెదిరించిన తీరు అదేవిధంగా ఈ ప్రభుత్వం రాగానే తీసుకున్న దుందుడుకు నిర్ణయం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని తీసుకున్న నిర్ణయం దాని పర్యవసానం కర్ణాటక రాష్ట్రంలో కూడా అక్కడ కర్ణాటక వాళ్ళకి ఎంప్లాయిమెంట్ ఇవ్వాలి ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వస్తున్న ఉద్యోగ అవకాశాలు కలిపేవద్దు అని చెప్పని అక్కడ ఉద్యమం చెలరేకిని తీరు ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు జాకీ లాంటి పరిశ్రమ తరలిపోవటం ఆశ్చర్యం లేదు కియాకి సంబంధించిన నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులతో పెట్టాల్సిన యాన్సిలరీ యూనిట్స్ మొత్తం కూడా ఔరంగాబాద్కి తరలిపోవడం జరిగింది అదే సందర్భంలో కియా ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించి ఇంకొక ఆరు వందల ఎకరాల్లో అక్కడ ఇంకొక ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో రావాల్సిన దీని ఎక్స్టెన్షన్ ప్లాంట్ ఇంతవరకు అతిగతి లేకుండా పోయింది దాని పర్యవసానం ఇవాళ అనంతపూర్ జిల్లాలో అక్కడ స్థానికంగా జరగాల్సిన అభివృద్ధి జరగలేదు అక్కడ కల్పింపవాల్సిన కల్పించబడాల్సిన ఉపాధి అవకాశాలు కల్పించబడకుండా పోయినాయి దీనికి కారణం ఈ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు ఎవరితో ఏ విధంగా వ్యవహరించాలో తెలియకుండా అన్ని చోట్ల ఆధిపత్యం చూపించే నిర్వాహకం పర్యవసనం ఇవాళ పారిశ్రామికవతలు భయపడి బెదిరిపోయి ఇక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల్లో మనం వ్యాపారం కొనసాగించలేము అని చెప్పని బయటికి వెళ్ళిపోవలసిన పరిస్థితులు మనం చూడడం జరిగింది అదేవిధంగా రాప్తాడు ప్రాంతంలో తలపెట్టిన ఈ జాకీ అండర్ గార్మెంట్ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ ప వల్ల అక్కడ నాలుగు వేల మందికి ఉపాధి అవకాశాలు దొరికే ఆస్కారం ఉన్న దగ్గర అక్కడ స్థానికంగా పోటీ చేసిన శాసనసభ్యుడు నాకు ఎన్నికల్లో ఇరవై కోట్లు ఖర్చు అయింది కాబట్టి అందులో సగం మీరు భరించితేనే మీకు ఇక్కడ పనులు సవ్యంగా జరుగుతాయి అదే సందర్భంలో ఈ లోపల జరుగుతున్న సివిల్ వర్క్లు మొత్తం కూడా కాంట్రాక్ట్ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పని వాళ్ళ మీద ఆంక్షలు పెట్టిన పర్యవసానం వాళ్ళని వేధించిన పర్యవసానం వాళ్ళు పరిశ్రమ నెలకొల్పి అక్కడ ఉపాధి కల్పించడమే ఎక్కువ అనుకుంటున్న దగ్గర వాళ్ళ నుంచి అదనంగా పది కోట్ల రూపాయలు డిమాండ్ చేయటం అని అంటే ఇటువంటి అరాచక నాయకత్వం ఉన్న దగ్గర ఈ ప్రాంతంలో తమ పెట్టుబడులకు రక్షణ ఉండదనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు వీళ్ళకి కనుక డబ్బులు కట్టినప్పుడు రేపు ప్రభుత్వాలు మారిన మారినప్పుడు ప్రతి ప్రజాప్రతినిధి కూడా ఇదే ఇదే విధంగా డిమాండ్ చేస్తే సవ్యమైన వాతావరణంలో వ్యాపారం కూడా చేసుకోలేని దుస్థితిలో పడిపోతాం కాబట్టి ఇటువంటి ప్రాంతంలో తమ పెట్టుబడులకు రక్షణ ఉండదు बाटी అవసరమైతే పక్క రాష్ట్రాలకి వెళ్ళినా సరే దాన్ని వాళ్ళు పెట్టుబడి పెట్టుకోవడానికి ఆలోచించుకుంటున్నారు కాబట్టి ఇవాళ జాకీ యూనిట్ తెలంగాణ ప్రాంతానికి రావడం జరిగింది సహజంగా వాళ్ళ రాష్ట్రాల మధ్య పోటీ వాతావరణం నెలకొంది ఎవరెవరు ఒక స్వాగత సత్కారాలతోటి పెట్టుబడి పెట్టేవాళ్ళని ఆహ్వానించడానికి మిగిలిన రాష్ట్రాలన్నీ పోటీ పడుతున్న దగ్గర ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి గత ప్రభుత్వం ఛానలైజ్ చేసి తీసుకొచ్చి వాళ్ళకి భూమి అలాట్మెంట్ చేసి వాళ్ళకి అనుమతులన్నీ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన రాయితీలు ఇస్తే దాన్ని ప్లాంట్ని ఎగ్జిక్యూట్ చేయించుకునే చొరవలే చూపకుండా వాళ్ళని డబ్బులు కోసం వేధించి వాళ్ళ వాళ్ళు రాష్ట్రం నుంచి తరలిపోయిన పర్యవసానం ఆ జిల్లాలో కొన్ని వేల మందికి దక్కాల్సిన ఉపాధి అవకాశాలు లేకుండా పోయినాయి అని అంటే సిగ్గుపడాల్సిన వ్యవహారం ఇది కాబట్టి ఏంటంటే ఏదైతే అయ్యన పాత్ర గారు ప్రస్తావించిన ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అనే స్లోగన్ అనేది నూటి నూరు రూపాయలు ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులకి దర్పణపడతా ఉన్నాయి వాస్తవంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న దుస్థితిని ప్రతిబింబించే విధంగానే ఆ పేరు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ప్రజలు ఈ విషయంలో ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి ఈ పరిస్థితి నుంచి మెరుగుపడమా మనం అనేది కనుక వాళ్ళు ప్రజల్లో చైతన్యం వచ్చి ఒక సరైన రాజకీయ నిర్ణయం తీసుకున్నప్పుడు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పట్ల భారతదేశం మొత్తం కూడా ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అనుకునే పరిస్థితులు ఉత్పన్నం అవడం ఖాయం